టైటిల్ చూసి కంగారు పడద్దు. ఇది క్యాండిల్ లైట్ అనగానే డిన్నర్ గురించో లేదా క్యాండిల్ లైట్ మార్చ్ గురించో గట్టిగా మాట్లాడితే ఏప్రిల్ 5th అని జరిగిన దాని గురించో నేను మాట్లాడి తెలుసుకోలేదు. వేరే విషయం. నమస్కారం, నా పేరు అవినాష్. మనం ఉన్నాం డాబా కథల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద లాడ్ ఆఫ్ మెసేజెస్ పర్సనల్గా నా ఇన్స్టా ప్రొఫైల్ కానీ, చాయ్ బిస్కెట్ ప్రొఫైల్ కానీ, ఎవ్రీ వన్ హూ కామెంటెడ్ డౌన్, అన్ని నోట్ చేసుకున్నా. ప్రతి ఒక్కళ్ళ నచ్చిన టాపిక్ ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో మూవింగ్ ఫార్వర్డ్, అసలు క్యాండిల్ లైట్ గురించి ఎందుకు ఎత్తాను అంటే, బేసికల్లీ ఒకప్పుడు దాని అవసరం ఎప్పుడుంది అనే విషయం గుర్తు చేసుకుందామని. అంటే కరెంటు పోయింది అని అనగానే ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక సందులో చాలా మందికి ఒక ఇరిటేటింగ్ టాపిక్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారేమో, కానీ ఒకప్పుడు దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిల్ వెలిగించడానికి ఆ మ్యాచ్ బాక్స్ ఎక్కడుందిరా అని వెతకడమే ఒక పెద్ద ప్రాసెస్ లో ఉండేదన్నమాట. రెగ్యులర్ గా మమ్మీలకి ఒక చోట్లో పెట్టే అలవాటు ఉంటే గనక సూపర్ ఫైన్, ఈజీగా వెతికేసి చేసేవాళ్ళు. లేకపోతే నాలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించి, లైటర్ వెలిగించి, అందులో ఒక పేపర్ అంటించి ఆ గ్యాప్ లో క్యాండిల్ వెతుక్కుంటే లైట్ వెలిగించేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఫోన్ లో టార్చ్లు ఈజీగా ఉన్నాయి కాబట్టి సరిపోయేది. ఇన్ఫాక్ట్ అప్పుడు టార్చ్ వెతకడానికి కూడా చాలా కష్టం అయిపోయేది అనమాట. సో మూవింగ్ ఫార్వర్డ్, ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారిగా కరెంటు పోయింది అనగానే థ్యాంక్ యూ వన్స్ అగైన్, అప్పుడు ఫోన్లు ఉండేవాళ్ళు కాదు కదా. మనశ్శాంతిగా ఆ వీధిలో ఉన్న పిల్లలందరం సబ్జా ఇండోర్, ఐ థింక్ ఈ వర్డ్ వినగానే చాలా మందికి నాస్టాల్జీ అనిపించవచ్చు, సబ్జా ఇండోర్ ఆడుకునేవాళ్ళు అనమాట. ఇంకొంతమంది నేల బండ, ఎందుకంటే అప్పుడని అపార్ట్మెంట్లు కాదు, ఇంచక్క ప్రతి ఒక్కరికి అరుగులు ఉండేవి. మనశ్శాంతిగా అరుగులు అంటే ఇంటి బయట కొంచెం ఓపెన్ స్పేస్ లాగా అనమాట, కూర్చోవడానికి లాగా పెట్టుకునేవాళ్ళు. సో అక్కడ నేల బండి ఆడేవాళ్ళం అనమాట. ఈ గ్యాప్ లో ఇంతలా చౌండలు పట్టేసిన మాకు పేరెంట్స్ వెంటనే కాన్షియస్ అయిపోయేవాళ్ళు, ఆ ఇంతలా ఆడేసారా అని చెప్పేసి. మమ్మీలు ఏంటంటే జనరల్లీ ఏ టైంని కూడా ఊరికే వదిలేయాలనిపించదు అనమాట, వాళ్ళు దేన్నైనా ఆప్టిమైజ్ చేసేద్దాం అనుకుంటారు. ఆ సర్లే, ఎలాగో కరెంటు పోయింది కాబట్టి ఈ గ్యాప్ లోనే స్నానాలు చేసేసండి, కరెంట్ వచ్చేసాక ఇంచక్క పడుకోవచ్చు అని చెప్పి అనేవాళ్ళు. అరే కొంచెం టైం ఇవ్వండి అమ్మా అని అనేవాళ్ళం. ఇన్ఫాక్ట్ స్నానాలకు ఒప్పుకొని బ్యాచ్ అయితే మమ్మీ కానీ అమ్మమ్మ కానీ ఇంట్లో ఉంటే గనక అదే చీకట్లో వేడి వేడి అన్నం కలిపి తీసుకొచ్చేవాళ్ళు బ్రో. ట్రస్ట్ మీ, ఆ చీకట్లో అన్నం చూడకుండా ఏ కూర తిన్నా సరే చాలా బాగుండేది. అంటే ఎడమూరు వీరేంద్రనగర్గా వాడన్నారనమాట, ఈ టీవీలు చూస్తూ తినడం అలవాటైన తర్వాత చిన్న చిన్న డైజెషన్ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయ్యంట. ఎప్పుడైతే ఫోకస్ ఓన్లీ ఫుడ్ మీద ఉందో అది బాగా డైజెస్ట్ అయ్యేది అని చెప్పేసి మాట్లాడన్నారనమాట, విచ్ ఐ ఫెల్ట్ వెరీ రిలేటబుల్. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ లోనే డైలాగ్ ఇన్ ద డార్క్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద సేమ్ థీమ్ ఫర్ డిఫరెంట్ రీజన్. సో ఇలా అనమాట, మీరైనా ఎప్పుడు ట్రై చేయండి, ఫుడ్ కళ్ళు మూసుకొని తింటే ట్రస్ట్ మీ ఆ టేస్ట్ ని మైండ్ బాగా తెలుస్తుంది అని చాలా హ్యాపీగా తింటాం అది. సో క్యాండిల్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాలి, దాని పేరే కిరసిన్ ఆయిల్ బుడ్డి. ఐ థింక్ మిలీనియల్ వాళ్ళకి చాలా మంది తెలిసే ఉండి ఉంటుంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ హౌస్ లో ఇన్వర్టర్లు ఇవన్నీ టచ్ అయిన టైంలో కిరసిన్ ఆయిల్ రేషన్ దగ్గర నుంచి తెచ్చుకుని ఒక బుడ్డిలో నీట్ గా ముంచి దానిపైన ఒక గ్లాస్ ఫ్రేమ్ పెట్టి ఆ దీపాన్ని వెలిగించేవాళ్ళు అనమాట. సో అది ఉందనుకుంటే ఓ పర్లేదు, ఓ మోస్తరుగా మనం రిచ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అప్పట్లో ఈ విషయం పక్కన పెడితే ఈ కరెంటు పోయిన టైంలో దోమలు గట్టిగా కుట్టేస్తున్నాయి అనుకో, కొంతమంది జెట్ కాయిల్స్ అని పెట్టేవాళ్ళు, ఇంకొంతమందికి సెపరేట్ రీఫిల్స్ లాగా ఉండేవి. అంటే హౌ టు డిస్క్రైబ్ ఇట్, ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉండేది, అది నీట్ గా ఒక మ్యాచ్ స్టిక్ ఆ దీపం బుడ్డి పైన పెట్టే కృష్ణాల బుడ్డి మీద రీఫిల్ పెట్టేవాళ్ళు అనమాట. దాని మీద అది ఆ వేడికి కొంచెం అంటుకుని ఆ స్మెల్ బయటకు అలా వచ్చేదన్నమాట. సో ఆ స్మెల్ తో దోమలు రాకుండా నైట్ అంతా పడుకునేవాళ్ళం. ఇన్ఫాక్ట్ కరెంట్ కనుక తొందరగా వచ్చేసింది అనుకో, ఆ క్యాండిల్ ఆర్పడం కూడా ఒక రకమైన ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అని ఊది హే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అప్పట్లో పిల్లతనం అలా ఉండేది. అండ్ రెండోది, ఒకవేళ నైట్ అంతా కరెంట్ రాకపోతే గనక పేరెంట్స్ కి విషయంలో మాత్రం ఒక పెద్ద హైఫై ఇవ్వాలి బ్రో. రాత్రంతా విసనకర్ర పట్టుకుని దోమలు కొట్టకుండా అలాగే ఊదేవాళ్ళు. అంటే విసనకర్ర అంటే తెలియని వాళ్ళకి హ్యాండ్ ఫ్యాన్ అనమాట. అది విసరటం అంటే హ్యాండ్ ఫ్యాన్ ని మూవ్ చేస్తూ నైట్ అంతా చేయడం అంటే ఎంత చేతులు పడతాయో తెలుసా, బట్ దే యూస్ టు డూ. సో ఇంత నాస్టాల్జియా ఇచ్చిన క్యాండిల్ లైట్ కి, ఆ దీపం బుడ్డికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పేసుకుంటూ, సో నవ్ యు నో వాట్ లైట్స్ ఆర్ యాక్చువల్లీ మెంట్ ఫర్. లైట్స్ ఆర్ మెంట్ ఫర్ టుగెదర్నెస్, లైట్స్ ఆర్ మెంట్ ఫర్ పాజిటివిటీ, లైట్స్ ఆర్ మెంట్ ఫర్ బాండింగ్. సో ఈ టైంలో లెట్స్ నాట్ స్ప్రెడ్ హేట్రేడ్ ఓవర్ ఈచ్ అదర్ ఫర్ ఎనీ రీజన్. సో స్టే టుగెదర్ అండ్ ఆల్సో కామెంట్ డౌన్ డాబా కథల్లో ఏ టాపిక్ గురించి మాట్లాడాలో, బికాస్ ఐ లవ్ యూ పీపుల్ అండ్ యువర్ సజెషన్స్, దే ఆర్ సూపర్. ఆల్సో స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ అండ్ డాబా కథలు. నా పేరు అవినాష్, మళ్ళీ కలుద్దాం.